వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ సాధారణంగా చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే వీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తం బాడీలో పెరుగుతుంది అనే విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ అబిత చిలుకూరు గారు వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి అబిత గారు జనరలీ అనిమియా ప్రాబ్లం మనం చాలా మంది మహిళల్లో చూస్తూ ఉంటాం ప్రెగ్నెంట్ ఉమెన్లో చూస్తూ ఉంటాం చాలా ఎక్కువ అండి ఈ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు డిసీజ్ అని చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు కానీ దీనివల్ల సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు డెలివరీ టైంలో కూడా సో అయితే బాగా బ్లడ్ పెట్టాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు ఇప్పుడు బేసికలీ మహిళలకి ఎక్కువ వస్తుంది ఇది ఐరన్ డెఫిషియన్సీ కానీ అనేమియా కానీ ఎందుకంటే అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ టైంలో మెనస్ట్రాల్ సైకిల్ అయినప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోవడం వల్ల అనేమియా అనేది ఎక్కువ కాజ్ అవుతుంది ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా చూసినట్టయితే ఇప్పుడు మీరు ఒకవేళ చాలా మంది అంటారు బీట్రూట్ తింటే మీకు ఐరన్ వచ్చేస్తుంది బ్లడ్ పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినట్టయితే బీట్రూట్లో ఐరన్ అనేది ఉండదు బీట్రూట్ లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి చాలా మందికి కామన్ గా వస్తుంది ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ లో ఐరన్ బయోఅవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట బయోఅవైలబిలిటీ అంటే మనము తిన్న ఫుడ్ అది ఎంత అబ్జార్బ్ అవుతుంది మన బాడీలోకి అని మనం ఎంత తిన్నా అది అబ్జార్బ్ అవ్వకపోతే అది వేస్టే కాబట్టి వెజిటేరియన్ సోర్సెస్ లో అనేది ఐరన్ బయోఅవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి ఐరన్ పెరగాలి లేకపోతే బ్లడ్ డెఫిషియన్సీ తగ్గాలి అంటే బీట్రూట్ జ్యూస్ తాగుతారు ఎందుకంటే అది విటమిన్ సి చాలా ఎక్కువ ఉండడం వల్ల విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐరన్ అబ్జార్బేషన్ మనకి బాడీ ఇది అబ్జార్బ్ అవ్వాలి అంటే అది డెఫినెట్ గా కావాలి ఇప్పుడు మీరు మీల్స్ తర్వాత లెమన్ జ్యూస్ కానీ లేకపోతే ఈ బీట్రూట్ జ్యూస్ కానీ ఇవి తీసుకున్నట్టయితే అయితే డెఫినెట్ గా మీకు ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత తీసుకోవాలి ఇప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ కంపల్సరీగా విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్ కానీ ఒక ఆరెంజ్ కానీ పైనాపిల్ కానీ ఫ్రెష్లీ మేడ్ లెమన్ జ్యూస్ కానీ ఏదైనా విటమిన్ సి బీట్రూట్ జ్యూస్ కానీ ఇదంతా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి తిన్న వెంటనే అవి తీసుకున్నట్టయితే వాళ్ళకి ఐరన్ అనేది అబ్జార్బ్ అవుతుంది ఫుడ్ నుంచి సో దాట్ వాళ్ళకి కొంచెం బ్లడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేమియాకి చాలా కాసెస్ ఉంటాయి కొంతమందికి అది ఇమ్యూన్ గా బై బర్త్ వచ్చేసి ఉంటుంది పర్నేషియస్ అనేమియా బీ డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఈవెన్ ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ చాలామంది తీసుకుంటారు కానీ చాలా మందికి తెలియనిది ఏంటంటే ఐరన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోవాలి అది లేకపోతే ఇది అబ్జార్బ్ అవ్వదు డెఫినెట్గా మీరు రెండు కాంబినేషన్లు తీసుకుంటేనే అబ్జార్బ్ అవుతుంది అండ్ అది లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా కామన్ సిమ్టమ్స్ చూస్తే ఏమొస్తాయంటే హెయిర్ లాస్ అనేది ఎక్సెసివ్గా అవుతుంది టెలోజెన్ ఎఫ్లూవియం అని అంటాము అంటే హెయిర్ లాస్ అనమాట ఎక్సెసివ్ హెయిర్ లాస్ అవుతుంది వాళ్ళకి ఇప్పుడు బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే ఈ హెయిర్ లాస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కాంబినేషన్లో వర్క్ చేసి మన స్కాల్ప్లో బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ ఫ్లో ఇవన్నీ ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ఏమంటారు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవుతుంది న్యూ హెయిర్ గ్రో అవుతుంది సో హెయిర్ ఫోర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈవెన్ వాళ్ళకి ఫెటీగ్ అంటే కొంచెం ఏమైనా చేసినా టైర్డ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ టైర్డ్ అవుతారు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఈవెన్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి వీక్నెస్ వస్తూ ఉంటుంది డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఐరన్ లేకపోవడం వల్ల బాడీలో అనేమియా చాలా కామన్ అయిపోవడం వల్ల మీరు ఏదైనా వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ జస్ట్ విటమిన్ సి అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే డైట్లో యూ కెన్ ఓవర్కమ్ ఐరన్ డెఫిషియన్సీ ఆర్ అనేమియా ఓకే మెయిన్ విటమిన్ సి ఉండే ఫుడ్స్ చూసుకోవాలి చూసుకోవాలి సో మీరు బీట్రూట్ ఒకటి చెప్పారు లెమన్ ఒకటి ఇంకా ఏ ఏ ఫుడ్ లో మనకి దొరుకుతుందండి బాగా పైనాపిల్ లో ఆరెంజెస్ లో ఈవెన్ దానిమ్మ వీటన్నిటిలో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆపిల్స్ లో కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కావాలి అంటే మీకు మటన్ కానీ మటన్ కీమా మటన్ లివర్ మటన్ అంటే నాట్ జస్ట్ ఫ్లెష్ ఆఫ్ బట్ మటన్ కీమా కానీ మటన్ లివర్ వీటిలో ఆర్గన్ మీట్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఐరన్ కంటెంట్ ఈవెన్ చికెన్ ఫిష్ వీటిలో కూడా ఉంటుంది ఓకే వెజ్ ఇంకా బయో అవైలబిలిటీ అనేది వీటికి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాన్ వెజిటేరియన్స్కి ఈజీగా రికవర్ చేసుకోవచ్చు ఐ నేమ్ కంపేర్ టు వెజిటేరియన్స్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ ఆకుకూరలు లాంటివి తీసుకోవటం వల్ల ఎవ్రీడే బాగా తీసుకుంటే బ్లడ్ బాగా పెడుతుంది అని అంటూ ఉంటారండి సో ఇది ఎలా తీసుకోవాలి ఎంతవరకు కరెక్ట్ ఇది ఆకుకూరల్లో చాలా ఇది చాలా ప్రూవన్ ఫ్యాక్ట్ అనమాట ఆకుకూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తీసుకోవడం వల్ల డెఫినెట్ గా ఐరన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఓవర్కమ్ చేయొచ్చు చాలా మందికి తెలియని ఏంటంటే ఆకుకూరలు కుక్ చేసే ప్రాసెస్ ఇప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూస్ హై ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేసేసి బాయిల్ చేసేసి ఇవన్నీ చేస్తే దాంట్లో మొత్తం విటమిన్స్ మినరల్స్ చాలా వరకే లాస్ అయిపోతాయి అంటే ఆ కూర వేపినట్టు వేపేసుకొని తింటూ ఉంటారు అవును మరి అంతగా చేయకూడదు జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అది కూడా మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ తినేసారు అంతే ఇంకా ఎక్కువ కుక్ చేస్తే దాంట్లో ఉన్న ఎస్సెన్స్ మొత్తం పోతుంది ఉన్న ఔషధ అన్ని కూడా పోతాయి అది తీసుకోవాలి అండ్ ఎగ్ కూడా చాలా హోల్సమ్ ఫుడ్ ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా చాలా మంది అనుకుంటారు ఎగ్ నాన్ వెజిటేరియన్ అవుతుంది అని కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఎగ్స్ ఎట్లా వస్తున్నాయి అంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తున్నాయి అనమాట ఇవి మనం తినే వైట్ ఎగ్స్ అన్ని అన్ఫర్టిలైజ్డ్ ఎగ్జే సో డెఫినెట్లీ అవన్నీ వెజిటేరియన్ ఎగ్స్ కింద వస్తాయి వెజిటేరియన్స్ కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎగ్స్ తీసేసుకోవచ్చు బికాస్ ఎగ్స్ లో చాలా హోల్సమ్ ఫుడ్ కాబట్టి ఇమ్యూనిటీ వస్తుంది ఆల్ హోల్సమ్ మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్ అన్ని వస్తాయి అనమాట ఇప్పుడు మనకి జస్ట్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి వీక్నెస్ అవన్నీ వస్తాయి కాబట్టి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్ అనేది వెజిటేరియన్స్ వాళ్ళకి మీట్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి ఎగ్ తీసుకోవచ్చు మనకి వచ్చేవన్నీ వెజిటేరియన్ ఏ కాబట్టి వితౌట్ ఎనీ హెజిటేషన్ కెన్ టేక్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మిల్క్ కూడా బాగా తీసుకోవాలి ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు అంటారు కదా సో మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ అయినటువంటి మన కర్డ్ గీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అండి ఇప్పుడు కర్డ్లో అంటే ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తిన్నది అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మిల్క్ లో అంటే మనకి ఐరన్ మిల్క్ లో అసలు ఏమి ఉండదు జస్ట్ కాల్షియం అంతే ఫోర్టిఫై చేసిన మిల్క్ ఏదైనా ఉంటే రేటిల్ బిట్ ఆఫ్ కంటెంట్ రావచ్చు ఛాన్సెస్ ఉంటాయి అంతే ఫోర్టిఫై చేసి తప్పించి మనకి వాటిలో ఐరన్ ఇన్బిల్ట్ గా దొరకదు ఓకే ఇకపోతే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడతామండి ఓకే ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అవన్నీ మీకు ఓవర్కమ్ కావాలి ఇవన్నీ చేయాలి అంటే మీకు డ్రై ఫ్రూట్స్ లైక్ అంజీర్ ఉంటుంది డ్రైడ్ అంజీర్ ఫిగ్స్ అంటారు ఇవి తీసుకోవచ్చు లేకపోతే మీరు జస్ట్ ఇవి చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వెజిటేరియన్ పీపుల్ ఇవన్నీ జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ ఫామ్లో మిల్క్లో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగేసినా కానీ అలాంగ్ సమ్ ఫ్లాక్ సీడ్స్ ఇట్ విల్ హెల్ప్ అలాట్ ఇవి కూడా ట్రై చేయొచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఐరన్ డెఫిషియన్సీతో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడచ్చో అర్థమయ్యేలా చెప్పారండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్ నమస్కారం నమస్తే